హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాంప్రదాయాలకు పట్టుకొమ్మను హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సాంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిథికో ప్రాధాన్యత, వాటిని అనుసరిస్తూ నిత్యం మనం చేసే ఆరాధనలు, వ్రతాలు, నోములు, పూజలు, దైవ దర్శనాలు, వాటి ఆచరణలో మనకు ఎదురయ్యే అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ సాంప్రదాయం కార్యక్రమం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడి మనం ఇవాళ కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాన్ని తెలుసుకుందాం. మీరు కూడా గురువు గారితో లైవ్లో మాట్లాడి మీ యొక్క ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి ఫోన్ చేసినట్టయితే వా గురువు గారితో మాట్లాడి మీ యొక్క ధర్మ సందేహాలని మీరు చక్కగా నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారని ముందుగా కాల్స్లోకి వెళ్ళిపోదాము. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి అండి. నేను తూర్పు గోదావరి జిల్లా రాజు నుంచి మాట్లాడుతున్నాను. నాగలక్ష్మి గారు, మీ ధర్మ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేసి గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, గౌరీదేవిని అమాసమాసకి మనం బయటకు తీసుకొచ్చి శుభ్రం చేసి కడుగుతాం కదండి, అలా ప్రతి వారం చెయ్యొచ్చు అండి? లేకపోతే అమావాసలో ఎందుకు మా మూడో రోజునే తీసుకొచ్చి గౌరీదేవికి అభ్యంగ స్నానం చేయించాలండి? అమ్మా, గౌరీదేవిని అంటే విగ్రహాన్ని మీరు తీసుకొచ్చి కడగటం అనేది ఒకటి చెప్పారు. ఏమిటంటే, గౌరీదేవిని అమ్మవారిని వచ్చేటప్పటికల్లా మనం బయటకు తీసుకొచ్చి కడగటము, లేకపోతే ఒక దేవ మనం ఇంటిలో మనకి ఏదైతే ఇంటిలో ఏదైతే ఈశాన్య భాగంలో దేవుడి యొక్క స్థలం అనేది ఉంటుందో, ఈశాన్యంలో వాస్తుశాస్త్రం ప్రకారంగా దేవుడు అనేవాడు ఉంటాడు. దేవతా స్థలంలో మనం అర్చన పూజాధికారులు నిర్వహించేటప్పుడు మరి గౌరీ అమ్మవారిని మనం, అన్ని విగ్రహాలు ఉంటాయి, పరమేశ్వరుడు యొక్క శివలింగము ఉంటుంది, అలానే పటాలు ఉంటాయి, అలానే విష్ణువు సంబంధించిన ఉంటాయి, రమాసహిత వీరముడు సత్యనారాయణ స్వామి విగ్రహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గౌరీదేవిని ఏంటంటే ఆ స్థలంలోనే బయటకు తీసుకురావటం అనేది కాదు. వాస్తవంగా అయితే శాస్త్రంలో చెప్పబడింది, ఎక్కడైతే విగ్రహం అనేది ఉంటుందో ఆ దేవాలయంలో, అంటే దేవాలయంలో అయితే విగ్రహాలు లోపల దేవాలయంలో లోపల కడుగుతూ ఉంటారు. అయితే మన ఇంటిలో వచ్చేటప్పటికల్లా ఏదైతే పూజామందిరం అనేది ఉంటుందో ఆ పూజామందిరంలోనే మనం కడగాలి. కొన్ని ప్రాంతీయాచారాల ప్రకారం ఎలా ఉంటుందంటే ఆ విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి కడిగే ఆచారం కూడా ఉంది. అయితే ఏంటంటే శుక్రవారం మినహా మిగతా చోట్ల, మిగతా వారాల్లో ఎప్పుడైనా కూడా దాన్ని శుద్ధి చేయొచ్చు, కడిగేసి మళ్ళీ దేవతాస్థలంలో పునఃపూజ అనేది నిర్వహించుకోవడం అనేది శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ఇక గురుగారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా చాలామందికి ఆలయానికి వెళ్ళే ఆచారం అనేది ఉంటుంది. చాలామంది వాళ్ళ డేని స్టార్ట్ చేయడం కూడా ఆలయానికి వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే ప్రదక్షిణల విషయంలో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అందరికీ కూడా ఇదొక క్వశ్చన్ అనేది ఎప్పుడు ఉంటుంది. కొంతమంది మూడు ప్రదక్షిణలు చేస్తారు, కొంతమంది ఒక ప్రదక్షిణ చేస్తారు. ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదంటారు? ఆగమ శాస్త్రం అని అంటారమ్మా దీన్ని. గృహానికి సంబంధించిన శాస్త్రాన్ని గృహవాస్తు శాస్త్రం అంటారు. ఆగమానికి సంబంధించిన అంటే దేవాలయ ప్రాంగణము, దేవాలయంలో విగ్రహాల నిర్మాణము, విగ్రహాలను బట్టి గుడి ప్రాకారాలు, ధ్వజస్తంభాలు, బలిపీఠాలు ఇలాంటివన్నీ కూడా, రాజగోపురాలు ఇవన్నీ కూడా, మరి ఇవన్నీ కూడా చెప్పబడిన శాస్త్రం ఏంటంటే ఆగమ శాస్త్రం అంటారు. దాన్ని దేవాలయ ఆగమ శాస్త్రం అంటారు. అంటే దేవాలయ వాస్తుశాస్త్రాన్ని ఆగమ శాస్త్రం అంటారు. ఈ ఆగమ శాస్త్రాల్లో ఏంటంటే మన పాంచారాత్ర ఆగమ శాస్త్రం అని, అలానే వైఖానస ఆగమ శాస్త్రం అని, శైవ ఆగమ శాస్త్రం అని, శాక్తి ఆగమ శాస్త్రం అని చాలా ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే వైఖానస ఆగమ శాస్త్రంలో విష్ణువును ప్రధాన దేవతగా కొలుస్తుంటారు, అలానే శైవ ఆగమ శాస్త్రం ప్రకారంగా శివుణ్ణి ప్రధాన దేవతగా కొలుస్తూ ఉంటారు, అలానే శాక్తి ఆగమ శాస్త్రం ప్రకారంగా అమ్మవారిని ప్రధాన దేవతగా కొలిచేదాన్ని శాక్తి ఆగమ శాస్త్రం అంటారు. అలా ఆగమ శాస్త్రాలన్నీ కూడా ముఖ్యమైన ఆగమ శాస్త్రాలు 28 వరకు ఉన్నాయి. దీని ఆగమ శాస్త్రం అంటే దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి, విగ్రహాన్ని నుంచి గుడి యొక్క నిర్మాణం, ఆ గుడి దగ్గర నుంచి ధ్వజస్తంభం ఎన్ని ఫీట్లు ఉండాలి, అలానే బలిపీఠం ఎలా ఉండాలి, రాజగోపురాలు ఎలా ఉండాలి, అలానే కలశ శిఖరాలు అనేవి ఎలా పెట్టాలి, దేవాలయ ప్రతిష్టలో లింగతోభద్ర మండలము, సర్వతోభద్ర మండలము, దేవాలయం యొక్క ప్రతిష్ట ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఆగమ శాస్త్రంలో ముఖ్యమైనవి 28 ఆగమాలు ఉన్నాయి. ఈ ఆగమాల్లో నేను చెప్పిన పాంచారాత్రం కానీ, ఆగమ వైఖానస కానీ, శైవ ఆగమ శాస్త్రం కానీ, శాక్తే కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమైన ఆగమ శాస్త్రాలు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆగమాలంటే ఏమిటంటే దేవాలయ నిర్మాణానికి సంబంధించినవి, పూజా కైంకర్యాల దగ్గర నుంచి, దేవతా ప్రసాదాల దగ్గర నుంచి కూడా విగ్రహాన్ని బట్టి గుడి కట్టడం, ధ్వజస్తంభం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అయితే ప్రదక్షిణ విషయంలో వచ్చేటప్పటికల్లా దేవాలయంలో ప్రదక్షిణలు 3, 5, 9, 11
21 చెప్పబడింది. అయితే వైకాన సాగం శాస్త్రంలో ఇంకో రకంగా చెప్పబడింది. అంటే 128 ప్రదర్శనలు చేయొచ్చని, 64 చేయొచ్చని, 32 చెప్పబడి కూడా ఉన్నాయి. అలానే 108 అంటే 108 చేయొచ్చు, అలానే 54 చేయొచ్చు. అంటే 3 5 9 11 21 అలానే 34 54 128 108 ఇలాంటి ప్రదక్షిణాలన్నీ కూడా చేయొచ్చు. అంటే అన్ని ఆగమ శాస్త్రాలు కలిపి నేను చెబుతున్నాను. అదే అలా అంటే శాక్తి ఆగమ శాస్త్రంలో ఒక రకంగాను, వైకాన సాగమ శాస్త్రంలో ఒక రకంగాను చెప్పబడ్డాయి. అలానే సాధారణంగా ఏంటంటే ఏ ఆగమ శాస్త్రంలో అయినా కూడా 3 5 9 11 21 అనే శ్రేష్టంగా చెప్పబడ్డాయి. అయితే ఏంటంటే ప్రదక్షిణ చేసే విధానం వేరే ఉంటుంది. ప్రదక్షిణ చేసే విధానం ఏంటంటే అన్ని దేవాలయాల్లోకి ప్రదక్షిణ చేయడం ఒక రకంగా ఉంటే, శివాలయాల్లో ప్రదక్షిణ చేయటం అనేది చండీశ్వర ప్రదక్షిణ అంటారు. అంటే ఆ చండీశ్వర ప్రదక్షిణ అనేది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అంటే గృహస్థుడు ఒకలాగా, అలానే సన్యాసి ఒకలాగా, బ్రహ్మచారి ఒకలాగా చేయాలని శైవాగమ శాస్త్రం ఇలానే చేయాలని చెప్పబడింది. అలాగా శైవ ఇప్పుడు మన గృహస్థుడు ఉన్నాడు, అంటే వివాహం కాని వివాహం అయిన వాడు గృహస్థుడు అంటాం మనం. అంటే గృహస్థు ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించాలి అని అర్థం. గృహస్థుడు ఎలా చేయాలి, అలానే గృహస్థుడు చేసే విధానం ఏంటి, అంటే సవ్య అపసవ్యాల్లో చేయాలని అర్థం. అలాగా అలానే మనకి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణ చేయమంటారు. అలానే మనకి సన్యాసి అపసవ్య సవ్యంలో చేయమంటారు. ఇక్కడ అంటే శివాలయంలో ఎప్పుడైతే సోమసూత్రం అనేది ఒకటి ఉంటుంది, పానుమట్టం అని, అంటే శివుడికి మనం ఎప్పుడైతే పంచామృతాలతో అభిషేకం చేస్తామో ఆ సోమసూత్రం దాటకూడదని శాస్త్రంలో చెప్పబడింది. ఉదాహరణకి గృహస్థుడు ఉన్నాడు, గృహస్థుడు ఎప్పుడు కూడా ఒక శివాలయానికి వెళితే ఆ శివాలయంలో మనకి ఏంటంటే పంచబ్రహ్మ ముఖలు అంటారు, ముఖముడు ఉంటారు శివాలయంలో. అంటే శివుడికి 5 ముఖాలు ఉంటాయి. అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్యం, అంటే ఎటు విభూతి పెడితే ఆయన అటువైపు ఉన్నట్టు అర్థం, పరమేశ్వరుడు. అందువల్ల ఆదిదేవుడు అని అంటారు. గృహస్థుడు సాధారణంగా తూర్పు ముఖంలో ఉండే శివాలయంలో ప్రదక్షిణ చేస్తే మనకి ఎడమ చేతి వైపు ప్రదక్షిణ చేసి సోమసూత్రం పర్యంతం, అంటే సోమసూత్రం కనపడే పర్యంతం అంతా కూడా చూసి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. వెనక్కి తిరిగి ఎలా రావాలి, ధ్వజస్తంభం పక్క నుంచి వచ్చి ఆ సోమసూత్రాన్ని నమస్కారం చేసుకుని మళ్ళీ ధ్వజస్తంభం లోపలికి వెళ్తే ఒక ప్రదక్షిణ అయినట్టు. అలానే బ్రహ్మచారి కానీ, అలానే వచ్చేటప్పుడు సన్యాసి కానీ ఒకే శైవాగమ శాస్త్రం ఒకేలాగా చెప్పలేదు. గృహస్థుడు ఒకేలాగా అని చెప్పలా, అంటే గృహస్థుడు ఒక రకంగా ప్రదక్షిణ చేయాలి, ఒకలాగా ప్రదక్షిణ చేయాలి, అలానే సన్యాసి ఒకలాగా ప్రదక్షిణ చేయాలి, బ్రహ్మచారి ఒకలాగా ప్రదక్షిణ చేయాలని చెప్పబడింది. అలానే సన్యాసి ఇటువైపు వెళ్ళాలి, కుడివైపు తిరగాలి. అలాగా ప్రదక్షిణ అనేది శైవాగమ శాస్త్రం ప్రకారంగా వివిధ వర్గాలుగా చెప్పబడింది. అలానే వైకాన సాగమ శాస్త్రం పాంచారాత్రాగమ శాస్త్రం ప్రకారంగా అయితే చుట్టూ కూడా ప్రదక్షిణ చేయొచ్చు. శివాలయానికి ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే సోమసూత్రం అంటారు. మనం ఏదైతే గంగాజలంతో అభిషేకం చేస్తామో, అలానే పంచామృతంతో పండరసాలతో చెరుకు రసంతో అభిషేకం చేసిన ధారాపాత, ధార అనేది ఎప్పుడైతే మనకి సాధారణంగా ఏంటంటే తూర్పు ముఖంలో శివాలయాలు ఉంటాయి, అప్పుడు ఉత్తరం వైపు ఆ ద్వారం, ఆ ఉత్తరం వైపు ఆ ధార పోతూ ఉంటుంది. అక్కడ అంటే ఆ పానుమట్టం అంటారు, సాధారణ భాషలో పానుమట్టం అంటారు, శాస్త్రపరంగా సోమసూత్రం అంటారు. ఆ సోమసూత్రం నుంచి వెళ్తున్నప్పుడు అది దాటకూడదు అని అర్థం. అంటే అభిషేకం చేసిన జలాన్ని దాటకూడదు మానవులు అని దానిలో శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలాగా మళ్ళీ శైవాగమంలో మళ్ళీ ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, ఇలా బ్రహ్మచారి ఒకలాగా, అలాగా సన్యాసి ఒకలాగా, గృహస్థు ఆశ్రమాన్ని ధర్మం నిర్వహించేవాడు ఒకలాగా ప్రదక్షిణ చేయమని ఇలానే చేయాలని శైవాగమ శాస్త్రం చెప్పబడింది. అందువల్ల సాధారణంగా ఏమిటంటే 3 5 9 11 108 శక్తిని బట్టి, వాళ్ళ ఓపికను బట్టి, శక్తిని బట్టి. అక్కడ మనసు అనేది కాన్సన్ట్రేషన్ చేసి లగ్నం చేయడం అనేది ఇంపార్టెంట్ అక్కడ. కానీ ఒక ప్రదక్షిణం అనేది పనికిరాదు, మినిమంగా 3 ప్రదక్షిణాలు అనేవి చేయాలి, 3 5 9 11. అలా చేస్తే ఏంటంటే ఏదైనా సరే ఒక కాన్సన్ట్రేషన్గా భగవంతుడి యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల మనస్సు లగ్నం చేసి భగవంతుని ఆరాధన చేసి ఓనం శివ పంచాక్షరితో పాటు అష్ట విష్ణువును కొలుస్తూ, అమ్మవారిని కొలుస్తూ ప్రదక్షిణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు, కాల్ చేసేద్దామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు శైలజ అండి, మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. శైలజ గారు, మీ ధర్మ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. చెప్పండి. మాకు దీపారాధన గురించి ఒక ధర్మ సందేహం అండి. అంటే ఇప్పుడు మేము ఇంట్లో ఇత్తడి కుండీలో దీపారాధన చేస్తాను, తులసమ్మ దగ్గర వచ్చేసి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తానండి. అయితే కొంతమంది మట్టి ప్రమిదలో చేయకూడదు అంటున్నారు,
అంటే ఏ ప్రమిదలో చేయాలి, ఇంటర్ వాళ్ళు చేయాలా లేకపోతే మొత్తం బయట చేసినా ఇంట్లో చేసినా ఇక్కడ ప్రమిదలోనే చేయాలా, అది ఒక ధర్మ సందేహం. చూద్దామమ్మా. పురాతన రోజుల్లో ఎప్పుడూ కూడా మట్టి ప్రమద అనేది శ్రేష్టం. చాలామంది కూడా ఏంటంటే ధర్మశాస్త్రంలో ధర్మసింధు, నిర్ణయ సింధు, మరి స్మృతి పురాణము, మనకు అష్టాదశ పురాణాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ పురాణాల్లో చెప్పిన విషయాలు వేరు, బయట ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. మట్టి ప్రమిద అది వరకు రోజుల్లో 1970లో 60లో 50లో మట్టి ప్రమిదలో పెట్టిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. పురాతన రోజుల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో కూడా మట్టి ప్రమిద అనేది చాలా శ్రేష్టం. అలా మట్టి కుండలో భోజనం చేసుకున్నారు, మట్టి కుండల్లోని అన్నం వండుకున్నారు చాలా మంది, దానిలోనే రకరకాల మనం తినే పదార్థాలు కూడా చేసుకున్నారు. మట్టి ప్రమిద ఏంటంటే మట్టి మట్టి కుండలో తింటము ఆరోగ్యపరంగా మంచిది, అలానే మట్టి ప్రమిదలో ఎప్పుడు కూడా చేయొచ్చు, దానిలో తప్పు లేదు. ఎందుకంటే కేవలం మట్టి ప్రమిదలోనే చేయాలని, తర్వాత ఇత్తడి దానిలో చేయాలని, లేకపోతే వెండి కానీ, బంగారం కానీ, రాగి కానీ ఇలా యూజ్ చేయాలని శాస్త్రంలో చెప్పబడలేదు, ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. మీ శక్తిని బట్టి చేయొచ్చు, దీపారాధన చెయ్యండి, ఏ విధంగా చేస్తారనే పాయింట్ అనేది ఎక్కడ కూడా ఉటంకించాల శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. మట్టి ప్రమిద అన్ని ప్రమదల్లో కల్లా నిజంగా చెప్పాలంటే మట్టి ప్రమిదే శ్రేష్టం. మట్టి ప్రమిద అది తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే మట్టి ప్రమిద అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే జనాలు ఏంటంటే ప్రజల యొక్క వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది మాటలన్నీ కూడా. ఆ ట్రాన్స్ఫర్ కావటం వల్ల ఏంటంటే ఒక చోట సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు, ఆ వ్రతంలో ఒకటి చేయాలని ఇంకోటి చెబుతున్నారు, ఇంకోటి చేయాలని ఇంకోటి చెబుతుంటారు. అక్కడ ఉండే బ్రాహ్మణులు ఏంటంటే ఏం చేస్తారంటే సరే మీ ఇష్టం అమ్మా అని వాళ్ళకు వదిలేస్తారు అది యాక్చువల్గా అయితే. కానీ మట్టి ప్రమిద చాలా శ్రేష్టమైంది. ఏ ప్రమిదలో అయినా కూడా దీపారాధనని చెయ్యాలి. ఎందుకు దీపారాధన చేయాలంటే ఇంటిలో ఎప్పుడు కూడా దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం అని అర్థం. అంటే ఒక జ్ఞానజ్యోతి వెలిగేది, అంటే దీపం లేని ఇల్లు ఏంటంటే దయ్యాలు దూరిన ఇల్లు అని అర్థం. అందువల్ల ఖచ్చితంగా దీపం అనేది అక్కడ వెలుగుతూ ఉండాలి. కాబట్టి ఏ ప్రమిదలో అయినా కూడా ఎక్కడ కూడా ఆ శాస్త్రంలో చెప్పబడలేదు ఇదే చెయ్యాలని. ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో కానీ, ఏ ధర్మసింధులో కానీ, నిర్ణయ సింధులో కానీ, ఏ పుస్తకంలో కూడా దీనికి పురాణాలకు సంబంధించిన విషయాలకు దేనిలో అయినా సరే శాస్త్రంలో చెప్పబడలేదు వాస్తవంగా అయితే. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు, కాల్ చేసేద్దాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? స్వప్న గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, ఇంకా టిఫిన్ తినలేనట్టున్నారు, కానీ గురువు గారితో మాట్లాడేసేయండి. మీ ధర్మ సందేహం ఏంటో వారికి చెప్పండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు జిల్లో కానీ తులసి చెట్టు కానీ, రాగి చెట్టు కానీ, మునగ చెట్టు కానీ అవి ఎందుకు పొయ్యిలో పెట్టకూడదు? నెక్స్ట్ వచ్చేసి, హలో చెప్పండి అమ్మా, మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. జిల్లో చెట్టు కానీ, రాగి చెట్టు కానీ, మునగ చెట్టు కానీ, తులసి చెట్టు కానీ అవి ఏవి పొయ్యిలో పెట్టకూడదు అంటారు, ఎందుకని? ఓకే, ఇంకోటి వచ్చేసి సప్తమి ఎలా చేసుకోవాలి? నెక్స్ట్ ఇంకోటి కూడా, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సెకండ్ క్వశ్చన్ ఏంటో మళ్ళీ ఒకసారి అడగండి. సాధారణంగా ఏంటంటే మనం పొయ్యిలో పెట్టడము, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా తులసిని మహాలక్ష్మి స్వరూపంగా మనం కొలుస్తుంటాం. అలాంటి మహాలక్ష్మి స్వరూపాన్ని ఎప్పుడు కూడా ఆ యొక్క తులసి యొక్క సమిధ అనేది ఎప్పుడు కూడా పెట్టకూడదు పొయ్యిలో. ఎందుకంటే కారణం ఏంటంటే దేవతా వృక్షానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో, అంటే నవగ్రహ సంబంధించిన సమిధలు వేరు, నక్షత్ర సమిధలు వేరు. ఇక్కడ దేవతా వృక్షానికి సంబంధించిన ఏవైతే కొన్ని సమిధలు ప్రత్యేకంగా, అందులో ఎగ్జంప్షన్లో రావి చెట్టు లేదు మళ్ళీ. అందువల్ల ఏమిటంటే ఏదైనా సరే ఇప్పుడు తులసి చెట్టు అన్నారు, బిల్వ చెట్టు అన్నారు, ఇలాంటివన్నీ కూడా బిల్వానికి సంబంధించింది ఏంటంటే మారేడుదల శివుడికి ప్రతీక, అక్కడ తులసి చెట్టు లక్ష్మీదేవికి. ఇలాంటి చెట్లు ఏదైనా సరే హోమంలో కానీ మనం పొయ్యిలో పెట్టడం కానీ జరగకూడదు. ఎందుకంటే భక్తితోటి వాళ్ళ ప్రదక్షిణ చేయాలి, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి, బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అయితే రుద్రహోమం చేసేటప్పుడు బిల్వ ఆకును దానిలో వేస్తారు, అక్కడ అది సమిధగా ఉపయోగించట్ల, కేవలం ఆకుగా మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. అలానే రావి చెట్టు ఉంటుంది, గురువుకి ప్రతీక సమిధ. అంటే నవగ్రహాలకు ఒక్కొక్క దానికి, ఇప్పుడు ఉదాహరణకి రవి ఉన్నాడు, రవికి జిల్లేడు చెట్టు, అంటే జిల్లేడు సమిధని మనం హోమంలో వేస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటంటే లక్ష్మీదేవికి, అలానే రుద్రుడికి, ఇలాంటి ఏవైతే సమిధలనేవి ఉంటాయో దానిలో మనం పొయ్యిలో పెట్టకూడదు.
అది ఏంటంటే వంట చేసుకునేది ఏంటంటే చెరుకు అనేది ఒకటి ఉంటుంది, వంట చేసుకునే సంబంధించిన చెట్లని ఆ వాటిల్లో మాత్రమే పెట్టాలి, కానీ నువ్వు బిల్వ చెట్టుకు సంబంధించినవి అవన్నీ కూడా పెట్టకూడదు శాస్త్రంలో. ఎందుకంటే దేవతా వృక్షాలకు సంబంధించినవి, నక్షత్ర వృక్షాలు వేరు, నవగ్రహ సమిధలు వేరు, దేవతా వృక్షాలకు సంబంధించిన సమిధలు వేరు. ఏ సమిధలు అనేవి ఆ సమిధలు మాత్రమే పెట్టాలి, మనం పూజించే వాటిని తీసుకెళ్ళి దానిలో పెట్టంగా. అవును, అలాంటి వాటికి ఏంటంటే అది పెట్టకూడదు అని అర్థం. అలానే నెక్స్ట్ ఏంటంటే మంగళసూత్రం గురించి అడిగారు. మంగళసూత్రం వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఇప్పుడు కూడా బుధవారం కానీ గురువారం కానీ మార్చుకోవటం అనేది శ్రేష్టం, అంటే బుధ గురువారాల్లో. అయితే నక్షత్రాలు అడిగారు ఆమె. నక్షత్రాలు వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఎప్పుడు కూడా బుధుడికి సంబంధించిన నక్షత్రాలు అలానే గురువుకు సంబంధించిన నక్షత్రాలు అనేవి మార్చుకోవచ్చు అని. అంటే అలా ఎలా మార్చుకోవాలని అంటే ఒక శాస్త్రంలో చెప్పినట్టుగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు 27 నక్షత్రాలు ఉన్నాయి, 27 నక్షత్రాల్లో మనకి అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్సు ఇలాంటి నక్షత్రం ఉన్నాయి. పునరుసు, ఇప్పుడు పునరుసు నక్షత్రం ఉంది, గురు నక్షత్రం మార్చుకోవచ్చు. అలాగ బుధుడు సంబంధించిన గురు నక్షత్రాలు ఎప్పుడు కూడా మనం మార్చుకోవచ్చు, దానిలో తప్పేమీ లేదు. అది ఇప్పుడు రేవతి నక్షత్రం ఉంది బుధుడు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, దానిలో మార్చుకోకూడదు. అలా ఏదైతే నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల్లో మాత్రమే మనం, అంటే బుధ గురు నక్షత్రాలు శ్రేష్టం. అలానే రోహిణి అస్తాశ్రవణం చంద్రుడి యొక్క నక్షత్రాలు కూడా శ్రేష్టంగా ఉంటుంది. అందువల్ల ఆ బుధుడు నక్షత్రం గురు నక్షత్రాల్లో కానీ అలానే పునరుసు, విశాఖ ఈ నక్షత్రాల్లో మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు, కాల్ చేసేద్దాము. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో, నా పేరు వాణి అండి. వాణి గారు, మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి చెప్పండి. బాబు ఇక పుట్టిన వెంట్రుకల గురించి అడగాలండి. అడగండి అమ్మా. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పమ్మా. బాబుకి ఇప్పుడు పుట్టిన వెంట్రుకలు తీయచ్చా లేదా ఒకసారి అడుగుదామని. ఓకే అమ్మా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అమ్మా, నెలలు కానీ సంవత్సరం కానీ చెప్పాలి. అదే మే 2 2018 అండి. అయితే ఇప్పుడు 3 కంప్లీట్ అయితే మే 2 వస్తే, అదే ఇప్పుడు 3 నడుస్తున్నాయి కదా, అందుకే తీయాలని నేను. అంటే మొక్కుకున్నారా? అంటే ఎప్పుడు 1 ఇయర్ 3 ఇయర్ 5 సంవత్సరాలు తీస్తాము, ఫస్ట్ ఇక్కడ వెమ్మలవాళ్ళ తీసేసి లాస్ట్ లో తిప్పటికి వెళ్ళి అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే తీసేశారు గత సంవత్సరంలో మీరు తీశారు, అంటే మొట్టమొదట ఏమైనా ఇదా లేకపోతే తీసారా తీయలేదా అమ్మా? తీయలేదండి, 1 ఇయర్లో తీయలేదు. 1 ఇయర్లో తీయలేదు. 1 ఇయర్లో తీయలా? తీయలేదు, ఇప్పుడే తీయాలి ఫస్ట్ టైం. ఇప్పుడు ఎన్ని నెలలు బాబుకి? ఇప్పుడు 3 నడుస్తున్నాయి. ఇప్పుడు మే 2 వస్తే 3 కంప్లీట్ అవుతాయి. 3 నడుస్తుంది. ఓకే ఓకే ఓకే, వినండి అమ్మా. చూద్దాం, ఇప్పుడు ఏమిటంటే దీనికి గురుశుక్ర మౌఢ్యాలు అనేవి ఉన్నాయమ్మా. గురుశుక్ర మౌఢ్యాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. అయితే ఏమిటంటే ఇప్పుడు మొట్టమొదటగా పుట్టెంటుకలు తీయాలనుకుంటున్నారు వాళ్ళు, దానికి ఏంటంటే మౌఢ్యం తర్వాత చేయటం అనేది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందమ్మా. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ చూసేద్దాము. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సైదయ్య గారు, మీ ధర్మ సందేహం ఏంటో గురువు గారితో చెప్పండి. గురువు గారు, 3 ధర్మ సందేహాలండి. చెప్పండి. ఒకటి వచ్చేసి సుబ్రహ్మణ్య శైవ దేవాలయం అనేది మన రామాలయంలో అమ్మవారి పక్కన ఉంది, సపరేట్ గా ఏం లేదు, ఒక విగ్రహం ఉన్నది, అక్కడ మేము స్వయంగా అభిషేకం చేసుకోవచ్చా ఆవు పాలతో? అదొకటి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనేది సపరేట్ గా లేదండి మా ఊర్లో. లలిత అమ్మవారి దేవాలయంలో సైడ్ ఒకటి మామూలు విగ్రహం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, ఆ విగ్రహం దగ్గర మేము స్వయంగా అభిషేకం చేయించుకోవచ్చు ఆ పాలతో, మేము స్వయంగా. తర్వాత ఒకటి, రెండోది తులసి చెట్టు అనేది ఇంట్లో ఉందండి ఉత్తరం వైపు. అయితే ఒక అయ్యగారు ఏమన్నా తులసి చెట్టుకి ప్రదోష కాలంలో దీపారాధన చేయనండి, నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం మామూలు క్వశ్చన్ అడిగితే ఎర్లీ మార్నింగ్ 5:45 దక్షిణామూర్తి స్తోత్రం చదవన్నాడు దీపారాధన చేసి. అదేవిధంగా ప్రదోష కాలంలో తులసీదేవికి తులసీమాతకి దీపారాధన చేయండి. అయితే దీపారాధన అనేది నాకు డ్యూటీకి వెళ్ళటం వల్ల సాయంత్రం చేయటం కుదరట్లేదు, డ్యూటీకి పోయి వచ్చేసరికి 10 అవుతుంది, అప్పుడు నేను దీపారాధన చేయవచ్చా? ఎర్లీ మార్నింగ్, మూడవది ఎర్లీ మార్నింగ్ నేను 4:00 లేచి స్నానం ఆచరించి సూర్యగాయత్రి మంత్రాన్ని నేను ఆచరించవచ్చా? సూర్యగాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? అదే విధంగా ఇప్పుడు గాయత్రి మంత్రం ఈ విధంగా చదవచ్చు,
ఓం భూర్భువ స్వా తత్సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయ. లేకపోతే ఇలా చదవచ్చా, ఓం భూర్భువ స్వః తత్సవితుర్వ. గురుగారు వారి ధర్మ సందేహాలు ఫస్ట్ క్వశ్చన్ అడిగారమ్మ. వారు వారి అక్కడ లలిత సహస్ర అమ్మవారి గుళ్ళో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అనేది చేసుకోవచ్చు. దానిలో తప్పేం లేదు, పాలతోటి పంచామృతంతో అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ ఇంకా విశేషంగా ఉండాలంటే ఏంటంటే, అక్కడ అర్చకులు ఉంటారు బ్రాహ్మణోత్తములు, వాళ్ళ చేత అభిషేకం చేసుకుంటే విశేషమైన ఫలితం అనేది ఒకటి వస్తుంది. తర్వాత రెండో క్వశ్చన్ ఒకటి అడిగారు వారు. రెండో క్వశ్చన్ ఏంటంటే, గాయత్రి మంత్రాన్ని నేను చేసుకోవచ్చా చేసుకోకూడదని. ఎప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని ఏంటంటే, ఉపనయన సంస్కారాలు చేసిన తర్వాతే గాయత్రి మంత్రాన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉపనయన సంస్కారం చేయాలంటే ఏంటంటే, ఏదైతేనే ఉపనయనం చేసుకున్న తర్వాత అగ్నిహోత్రం అనేది ఉంటుంది, అలానే ఉపనయన సంస్కార విధి విధానం చేసుకున్న తర్వాతనే ఇది ఉచ్చరించాలి. అంటే గురువోపదేశం అనేది పొందాలి. ఆ గురువోపదేశం పొందిన తర్వాత, గురువు ద్వారా పొందిన తర్వాత అది ఉచ్చారణ స్వరంగా చెప్పాలి. అంటే స్వరయుక్తంగా ఎప్పుడైతే మరి గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భోస్వ అన్నాడు ఆయన, దానిలో చెప్పటంలో స్వరం అనేది కిందకి పైకి వస్తుంది. ఆ స్వరంలో ఆయన చెప్పటంలో మామూలుగా చెప్పారు, కానీ ఆ మంత్రం అలా చెప్పకూడదు వాస్తవంగా అయితే. అందువల్ల గాయత్రి మంత్రాన్ని స్వరయుక్తంగా మాత్రమే చెప్పాలి, అది ఉపదేశంతో మాత్రమే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ ఆ మంత్రాన్ని చెప్పకూడదు వాస్తవంగా అయితే. అది ఆయన రెండో పాయింట్. అవును, ఇంకొకటి తులసి చెట్టు కూడా ఉంది, దాన్ని పొద్దున సాయంకాలంలో దీపం పెట్టలేకపోతున్నారు, 10 గంటలు రాత్రి అవుతుంది వచ్చేసరికి. దీపం అనేది ఒక సమయంలో పెట్టాలి, ఒక సమయంలో పెట్టకూడదని శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. ఎందుకంటే భగవంతుడు ఆరాధన ఋషులు వాళ్ళందరూ కూడా ఏ సమయంలో అయినా ఓం నమః శివాయ చేశారు. అందువల్ల ఏంటంటే, ఒక దీపారాధన మా సమయాన్ని బట్టి రాత్రి 10 గంటలకి పెట్టచ్చు, 11 పెట్టచ్చు, ప్రాతకాలంలో పెట్టచ్చు, సాయంత్రం కూడా పెట్టచ్చు. ఎప్పుడైనా కూడా ఆయన వీలును బట్టి భగవంతుడు మీద లగ్నం చేసి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఒక చోట పెట్టాలని కూడా ఉండదు. మనం ఆఫీస్ నుంచి వస్తుంటాం, ఒక దేవాలయంలో వెళ్ళి కూడా దీపం పెట్టి రావచ్చు, దానిలో తప్పు లేదు. ఆయన రాత్రి 10 గంటలకు పెట్టచ్చు. తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగాడు, సూర్య గాయత్రి మంత్రాన్ని చేయొచ్చా అని. ఆ సూర్య గాయత్రి మంత్రాన్ని ఆయనకి ఏం డౌట్ అంటే, సూర్యుడు ఉదయించిన తర్వాత చేయాలి, ఉదయించిన లోపు చేయాలని అర్థం. బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కూడా సూర్యుడికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని చేసుకోవచ్చు, దాని తప్పు లేదు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మ సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో దానికి వెనకాల వైపు 2 గడియల కాలం అనేది ఉంటుంది. ఆ 2 గడియల కంటే కూడా దాన్ని వెనక్కి వెళితే 1:36 కాలాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే ఉదాహరణకు సూర్యుడు 6 గంటకు ఉదయించాడు, 5:48 తీస్తే 5:12 అయింది. ఈ 5:12 నుంచి వెనక్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ 1:36 కాలం అంటాం. అంటే 96 కాలాన్ని, ఆ మధ్యలో ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు వాస్తవంగా అయితే. ఇది సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్య గాయత్రి మంత్రం చేయొచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో కూడా శ్రేష్టమే అది. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తం అనేది ప్రయాణాలు చేయొచ్చు, మంత్రాలు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి అమ్మా. ఓకే గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ అడిగిన ధర్మ సందేహాలకి చక్కటి నివారణ తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాలను ఇవాళ కార్యక్రమంలో మాకు మా ప్రేక్షకులు తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. ఇది ఇవాళ సాంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి సాంప్రదాయం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.